జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పునరావాస కేంద్రంలోని కుటుంబాలకు స్పెషల్ ఆఫీసర్ నిర్మలాదేవి తహసీల్దార్ నిర్మలానంద బాబా 2000 రూపాయలను పంపిణీ చేశారు. ఆత్మకూరు సంఘం మండలానికి చెందిన వీర్లగుడిపాడు కొలగట్ల గ్రామాలు వరద తాకిడికి గురకావడంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి వసతులు సమకూర్చి టిఫిన్ భోజనాన్ని అందించారు. గ్రామాల్లో వరద నీరు తగ్గడంతో వారి గ్రామాలకు తరలించే క్రమంలో సుమారు 300 కుటుంబాలకు 2000 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని, అలాగే ఆత్మకూరు పట్టణ ప్రజలు దాతల సహకారంతో బట్టలను సేకరించి ఈ కేంద్రంలో ఉన్న వారికి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తీసుకువచ్చిన నిర్వాసితులకి మన చట్ట ప్రకారంగా కుటుంబానికి 2000 రూపాయలు, కుటుంబం కాకుండా ఎవరైనా ఎక్కడైకలకు వచ్చిందంటే వాళ్ళకి 1000 రూపాయలు అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కోలగట్ల గ్రామానికి సంబంధించి 254 మందికి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. వీర్లగుడిపాడు సంబంధించి 54 మందికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఫ్యామిలీస్గా తీసుకుంటే 96 ఫ్యామిలీస్ కోలగట్ల, 30 ఫ్యామిలీస్ వీళ్ళగడిపాడు, వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ 19వ తారీఖు సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా భోజనం ఏర్పాటు చేయడము, ఉదయం టిఫిన్ భోజనము, రాత్రి భోజనము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరికీ పేమెంట్ చేసేసాం కాబట్టి మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేసుకున్న తర్వాత వాళ్ళ ఇల్లు ఉండే ఇళ్ళ దగ్గరికి పోయేదానికి మార్గం సుగమం అయింది కాబట్టి, నీళ్ళు చనిపోయినాయి కాబట్టి వాళ్ళు వెళ్ళేదానికి వీరేంత తొందరగా అరేంజ్మెంట్ చేసి పేమెంట్ చేసాం జరిగింది. కట్టుబడులతో బయటకు వచ్చారు కాబట్టి మనము రిక్వెస్ట్ చేసి